ఐదు సంవత్సరాల పాటు ఆయన పరిపాలన చేసినప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు ఆ వాగ్దానాలను నెరవేర్చుకున్నారా నెరవేర్చుకోలేదా అనే అంశాన్ని మనం ఒక్కసారి పరిశీలన చేస్తే ఏ మాత్రం నెరవేర్చుకోలేదు నేను ఎందుకు ఇక్కడ ఇది ప్రత్యేకంగా చెప్తున్నానంటే నెరవేర్చుకోనటువంటి ఆ ప్రభుత్వాన్ని జనసేన అధ్యక్షులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ప్రశ్నించలేకపోయారు ఇవాల మమ్ముల్నే ఎందుకు ప్రశ్నిస్తున్నారు అనేది ఇక్కడ నాకు సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత నాకు కాదు ప్రపంచానికి ప్రజలకు ముఖ్యంగా కాపులకు సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత పవన్ కళ్యాణ్ గారికి ఉందని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను రాజకీయ మర్యాద తెలిసి ఉంటే సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటే ధర్మంగా ఉంటే ఐదు సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ పరిపాలన చేసినప్పుడు కాపులకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చనప్పుడు ఎందుకు మీరు ప్రశ్నించలేదు దీనికి సూటిగా సమాధానం చెప్పకోకుండా తప్పుకుపోతే నేను చేయగలిగింది ఏమీ లేదు ప్రజలే నిర్ణయిస్తారు నేను కమిషన్ అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల పాటు పరిపాలన చేసినప్పుడు 5000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతానని చెప్తే 2014-15 మొదటి సంవత్సరంలో వారు బడ్జెట్ ఇచ్చింది ఏమిటి అంటే జీరో ఆ రోజున మాట్లాడలేదు ఈ పవన్ కళ్యాణ్ గారు 2015-16 లో కేవలం 100 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు 1000 కోట్లని చెప్పి అప్పటికి 2000 కోట్లు ఖర్చు పెట్టి ఉండాలి దానిలో 96.15 మాత్రమే ఖర్చు పెట్టారు అప్పుడు మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం గురించి ఆ తర్వాత 2016-17 లో 1000 కోట్లు కేటాయించారు 477.19 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు ఆ రోజున మాట్లాడలేదు 2017-18 లో 1000 కోట్లు కేటాయించారు కేటాయింపు మాత్రం 1000 కోట్లు కేటాయించారు ఖర్చు పెట్టింది మాత్రం 850.09 ఖర్చు పెట్టారు మళ్ళా 2018-19 లో 1000 కోట్లు కేటాయించారు చంద్రబాబు నాయుడు గారి టైంలో ఖర్చు పెట్టింది ఎంత అంటే 451.24 కోట్లు మొత్తంగా వెరసి 3001000 కేటాయించారు కేటాయింపు 5000 కేటాయిస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కేవలం 3001000 మాత్రమే కేటాయించారు కేటాయింపులు అలా ఉంటే ఖర్చు పెట్టింది ఎంత అంటే 1874.67 మాత్రమే ఖర్చు పెట్టారు నేను ఎందుకు ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నానంటే ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైనటువంటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని 5 సంవత్సరాలు మోసినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఆ రోజు నోరు విప్పలేదు ఇవాళ మమ్ముల్ని ఎక్కువ ఖర్చు పెట్టేసామని గొప్పలు చెప్తున్నారు కాపుల్ని అధిక నిధులు కేటాయించామని జగన్ ప్రభుత్వం కాకి లెక్క చెబుతుంది ఎక్కువ నిధులు ఒకే కులానికి కేటాయించడం వల్ల కులాల మధ్యన విభేదాలు వస్తాయి అని ప్రచారం చేయటం వల్ల అనేటువంటి మాటలు ఇవాళ మీరు మాట్లాడుతున్నారు మేము కాకి లెక్కలు చెబుతున్నాము గొప్ప లెక్కలు చెబుతున్నాము గొప్పలు చెబుతున్నాము శ్వేతపత్రం రిలీజ్ చేయండి కాపుని మోసం చేస్తున్నారు అనేటువంటి మాటలు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారే పచ్చి దగా మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు ఎందుకు నోరు విప్పలేదు దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత రాజకీయ నాయకులుగా మీకు లేదా ఉందా ఒకసారి ఆలోచించుకోమని మనం చేస్తున్నాం సరే ఫండ్స్ ఇవ్వకపోతే ఇవ్వకపోయారు ఖర్చు పెట్టకపోతే పెట్టకపోయారు సంక్షేమం గురించి పాటు పడకపోతే పడకపోయారు ఎంత దారుణంగా వ్యవహరించిందండి తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజున మీరిచ్చిన వాగ్దానాన్ని మీరంటే తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఒక విధంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు కూడా దానిలో భాగస్వాములు తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి ఆ రోజున మీరు ఒక వాగ్దానం చేశారని కాపులకు రిజర్వేషన్ కల్పిస్తామని నిన్న వ్యవధిలో రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పినటువంటి మీరు 5 సంవత్సరాల్లో మీరు ఆడిన నాటకాలు ఏంటండి ఎన్ని కమిషన్లు వేశారు ఎన్ని డొంక తిరుగులు సమాధానాలు చెప్పారు చివరికి కాపుల పక్షాన నిలబడి ముద్రగడ పద్మనాభం గారు ఉద్యమం చేస్తే ముద్రగడ పద్మనాభం గారిని ఎంత దారుణంగా అణిచివేయడానికి ప్రయత్నం చేశారు మీరు
ఆ రోజున మీరు ఏం చేశారండి? పిరిలాగా క్వీక్ క్వీక్ అని మాట్లాడారు తప్ప నిలైశారా అని అడుగుతా ఉన్నా. నేను ఈ సందర్భంగా ఒక విషయాన్ని గుర్తు చేయాలి. ముద్దగర పద్మనాభం గారిని అతి దారుణంగా అరెస్ట్ చేసి వారి కుటుంబాన్ని కొట్టి హాస్పిటల్లో చిత్రహింసలు పెట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆయన బ్రతుకుతాడో చనిపోతాడో అని ప్రపంచమంతా కాపు సమాజం అంతా బాధపడుతున్నటువంటి రోజుల్లో దాసరి నారాయణరావు గారు, చిరంజీవి గారు, బొత్స సత్యనారాయణ గారు, శ్రీ రామచంద్రయ్య గారు, పల్లం రాజు గారు, మేమందరం కలిసి ఇంకా చాలా మంది కాపుల్లో పెద్దలందరం కలిసి హైదరాబాద్ హోటల్లో ప్రైవేట్ హోటల్లో కలుసుకొని మాట్లాడుకుని సమావేశం నిర్ణయం చేసుకుని మీడియా ముందుకు వస్తే ఆ రోజున దాసరి నారాయణరావు గారు, స్వర్గీయ దాసరి నారాయణరావు గారు చనిపోయి ఎక్కడ ఉన్నారో ఒకే ఒక మాట మాట్లాడారు. వంగవీటి మోహన్ రంగారావు గారిని కోల్పోయాం కానీ ముద్రగడను కోల్పోవడానికి సిద్ధంగా లేవు చంద్రబాబు జాగ్రత్త అని గర్జించినటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు మీరు ఎక్కడున్నారు? ఏం చేశారు? ఆ రోజున మాట్లాడారా మీరు? కాపుడు మీద కేసులు పెట్టారే, పళ్ళేలు పట్టినందుకు కేసులు పెట్టారే, రైలు తగలేశారని కేసులు పెట్టారే, ఎంతమందిని అరెస్ట్ చేశారండి, ఎంతమంది జైల్లో పెట్టారండి? ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అన్ని చోట్ల కాపు యువకులందరినీ కూడా జైల్లో పెట్టేటటువంటి ప్రయత్నం చేసిన రోజున తప్పు అని గణించినటువంటి సందర్భం ఉన్నదా పవన్ కళ్యాణ్ గారు? మీరు ఇవాళ మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు, మేము ఎవరిని కాపులు హింసించడం లేదు, కాపుల మీద కేసులు పెట్టడం లేదు, కాపులకి ఖర్చు పెట్టాలి, వారిని ఆర్థికంగా పైకి తీసుకురావాలనేటువంటి ఒక తాపత్రయంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తుంటే మా మీద రాజకీయంగా రాళ్ళు విసిరేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ధర్మమేనా మీకు? ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించుకోమని మనం చేస్తున్నాం. అంతేకాదు ఆ రోజున అక్రమంగా అన్యాయంగా కేసులు పెడితే ఆ కేసులన్నింటినీ కూడా ఎత్తివేసినటువంటి సందర్భం జగన్మోహన్ రెడ్డి గారిని మనం చేస్తున్నాం. ఇవాడు ఎవరో ఒక ఆయన తెలుగుదేశం కాపు పెద్ద మనిషి మాట్లాడుతున్నారంట, కేసులు ఎట్టా ఎత్తేస్తారండి? ఒకసారి చంద్రబాబు నాయుడు గారు అడగండి, కేసు ఎట్ట ఎత్తేస్తారు? స్పీకర్ కోడెల శివప్రసాద్ మీద కేసులు ఉంటే ఎట్ట ఎత్తేసాడు అడగండి. ఏ పెద్ద మనిషి మావు, తెలిసి మాట్లాడుతున్నావు తెలివి మాట్లాడుతున్నావా? నిన్న కాదు మన రాజకీయాల్లో కూర్చొని పెద్ద మనిషి మాట్లాడుతున్నారంట, కేసులు ఎట్ట ఎత్తేస్తారండి? చంద్రబాబు నాయుడు గారు కోడెల శివప్రసాద్ మీద పెట్టిన కేసులు ఉంటే ఆ ప్రభుత్వం ఎత్తేసింది. అనేక సందర్భాల్లో మీ ప్రభుత్వాలు కేసులు ఎత్తేశాయి. ఇది సాంప్రదాయం ఉందా తెలుసుకోండి. తెలుసుకోకుండా ఏదో మాట్లాడమని కొత్తగా వచ్చి కొత్త పిచ్చోడు పొద్దురగడన్నట్టుగా నేను మనవి చేస్తున్నాను. కాబట్టి ఒక పద్ధతి ప్రకారం ప్రజలకు సేవ చేయాలనేటువంటి దృక్పథంతో వస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ఇవాళ మీరు ఏదేదో మాట్లాడేటటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అంతేకాదు మొన్న మేము చెయ్యూత అనే కాపు నేస్తం అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఇది దీని మీద కూడా ఏదో మాట్లాడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు. అనుమానంగా ఉందంట ఆయనకి. ఏం అనుమానంగా ఉందాయంటే కేవలం 235,873 మందికి మాత్రమే కాపు నేస్తంలో మహిళలకు మీరు ఇచ్చారు, ఈ సంఖ్య మాకు అనుమానంగా ఉంది. చాలా పెద్ద కులం కదా కాపు, తెలగ బలిజ ఒంటరి. కేవలం 235,873 మందికి మాత్రమే వచ్చారంటే కొంతమందికి మీరు ఇవ్వలేదు సక్రమంగా అనేటువంటి భావాన్ని ఆయన, ఇంకా కొంతమంది తెలుగుదేశం నుంచి వచ్చిన పెద్ద మనుషులు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎస్ ఓకే, నేను మనవి చేస్తున్నాను. ఇది కాపు మహిళలు ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో అందరికీ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన రోజు కూడా చెప్పారు, అర్హత కలిగిన ప్రతి మహిళకి, కాపు కులానికి చెందిన ప్రతి మహిళకి కూడా ఈ పథకాన్ని వర్తింపచేస్తాం. ఇవాళతో టైం అయిపోలేదు, ఇంకా నెల రోజులు టైం ఉన్నది. నేను ఒక్కటి అడుగుతా ఉన్నా, పవన్ కళ్యాణ్ గారికి అనుమానం వచ్చిందంట, ఆయన ఎవరు హోంమంత్రి గారికి కూడా అనుమానం వచ్చిందంట, ఏంటి ఇంత తక్కువ మందికి ఇచ్చారు కావాలని అగ్గొట్టారని. అయ్యా నేను అడుగుతా ఉన్నా, మీకు మనం చేస్తున్నా, మీకు సవినయంగా చెప్తున్నా, ఎవరైనా అర్హత కలిగినటువంటి మహిళ రిజెక్ట్ చేయబడిందా? తీసుకురండి. అర్హత కలిగిన మహిళ అప్లై చేసుకోకపోతే అప్లై చేయించండి స్వామి, పవన్ కళ్యాణ్ గారు అప్లై చేయించండి, రాజనారాయణ గారు మనవి చేస్తే చంద్రాజప్ప గారికి ఆయన కూడా అప్లై చేయమనండి. ఎవరైనా సరే అర్హత కలిగిన వారు మహిళ ఎవరైనా ఉంటే కాపు మహిళ
అర్హతలన్నీ ఉన్నాయి. వారందరిని అప్లై చేయమనండి. కేవలం 2,35,773 మందికే కాదు 20 లక్షల మంది అర్హులున్నా కూడా ఇవ్వడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. ఎక్కడా కూడా మేము వెనుకాడేటటువంటి ప్రశ్న లేదు. ఎవరికి ఎగ్గొడదామనే ఆలోచన మాకు లేదు. పవన్ కళ్యాణ్ గారు మీ ప్రభుత్వం